वेलकम टू माय चैनल जीआरवी दिव्या ईरोजु नेनु ईविंग स्नैक किंदा चिकेन पकोड़ा चेसानु सिंपल गा ए विधंगा चेसुकोवालो चूपिंचेस्तानु नेनु मैग्नेट चेसडानिकि इंदुलो एमेम वेसानो मीकु क्लियर गा चेप्तानु विनंडि ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ కొంచెం పసుపు కొన్ని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా అండ్ రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్కి ఒక స్పూన్ బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి 4 అవర్స్ పెట్టాను మీకు వీలైతే 1/2 అవర్ పెట్టండి సరిపోతుందిలేండి స్టవ్ మీద ఆయిల్ అనేది హీట్ అవడానికి పెట్టేసాను ఆయిల్ అనేది హీట్ ఎక్కింది చూస్తున్నారు కదా బాగా హీట్ అయ్యింది ఇంకా మనం ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే చాలా టేస్టీగా వస్తాయండి సింపుల్ గా జస్ట్ ఒక 20 మినిట్స్ లో మనకి చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ ఏమి వేయలేదు ఫుడ్ కలర్ వేయకపోయినా సరే మనం మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి బయట తినే టేస్ట్ కలర్ చూడడానికి కూడా వస్తుంది మీకు వేసుకోవాలి అనిపిస్తే అందులో ఒక ఎగ్ కూడా వేసుకోవచ్చుండి కానీ ఎగ్ లేకపోయినా కూడా బాగానే ఉంటుంది మనం ఎక్కువ సేపు మ్యారినేట్ చేసి ఉంచితే ఇంకా జ్యూసీగా టెండర్గా క్రిస్పీగా బియ్యం పిండి వేయడం వల్ల చాలా బాగా వస్తుంది నా ఫస్ట్ బాయ్ అయిపోయింది సెకండ్ బాయ్ కూడా వేసేసి గార్నిష్ చేసేసాను ఇంకా డైరెక్ట్గా చూసారా యమ్మీ యమ్మీ చికెన్ పకోడా ఈజ్ రెడీ లెమన్ ఆనియన్స్తో తీసుకుంటే చాలా బాగుంటుంది నేను పక్కన లెమన్ అండ్ సాల్ట్ తో చేసి పెట్టుకున్నాను దీంతో కాంబినేషన్ చాలా బాగుంటుంది లెమన్ అండ్ సాల్ట్ వాటర్ యమ్మీ యమ్మీగా ఉంది కదా నా ఛానల్ గాని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ మై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి నా ఫదర్ నోటిఫికేషన్స్ అనేవి మీకు ముందుగా వస్తాయి నేను టేస్ట్ చేశానండి చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉన్నాయి బోన్లెస్ అవసరం లేదండి నార్మల్ తో చికెన్ తో కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవచ్చు ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బై